వ్యవసాయ కళాశాల పాలెం వర్మి కంపోస్ట్ ఉత్పత్తి వర్మి కంపోస్ట్ ఉత్పత్తిలో వివిధ ప్రక్రియలు మరియు అధిక దిగుబడి సాధించుటకు తీసుకోవలసిన మెలకువలు మరియు జాగ్రత్తలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వర్మి కంపోస్ట్లో మొదటి పొరగా మేము ఎండుటాకులను వాడాము. దీనికోసం ఆర్ఐఆర్ఎస్ మరియు కళాశాల ఆవరణలో ఉన్న వివిధ చెట్ల యొక్క ఎండుటాకులను సేకరించాము. వర్మి కంపోస్ట్ తయారీలో ముఖ్యమైన రా మెటీరియల్ పశువుల పేడ కాబట్టి దీనిని మేము 12 టన్నులు సేకరించాము. నాణ్యమైన వర్మి కంపోస్ట్ తయారీకి మేము వేరుశనగ పొట్టును ముడి పదార్థముగా వాడాము. అలాగే వివిధ పంట అవశేషాలను సేకరించాము. మేము సేకరించిన పంట అవశేషాలను షెడ్డర్ ద్వారా ముక్కలుగా చేశాము. ఈ విధంగా ముక్కలుగా చేయడం వల్ల వర్మి కంపోస్ట్ బెడ్లలో తొందరగా కుళ్ళిపోయే అవకాశం ఉంది. మేము కంది, ఆముదం మరియు జొన్న పంటల యొక్క అవశేషాలను వాడాము. అలాగే రైతులు వివిధ పంటల యొక్క అవశేషాలను కూడా వాడుకోవచ్చు. వర్మి కంపోస్ట్కు కావాల్సిన ముడి పదార్థాలు సేకరించిన తర్వాత మేము మొదటి పొరగా ఎండుటాకులను ఈ విధంగా బెడ్స్లో నింపాము. ఈ విధంగా ఒక్కొక్క పొరను నింపిన తర్వాత పైపాటుగా నీటిని పట్టుకోవాలి. తరువాత ముక్కలుగా చేసిన కందికర్రలను 2వ పొరగా వాడుకున్నాము. దీనిని సమాంతరంగా ఉండేలా బెడ్స్లలో నింపుకోవాలి. తరువాత పశువుల పేడతో తయారు చేసిన స్లర్రీని ఒక లేయరుగా వేసుకోవాలి. తరువాత పశువుల పేడని 3వ పొరగా వేశాము. పశువుల ఎరువును వేసిన తరువాత పైపాటుగా నీటిని అందించాలి. ఈ విధంగా చేయడం వలన వానపాములు సులభంగా జీర్ణించుకోగలవు. బెడ్స్ పూర్తిగా నింపిన తర్వాత తేమను సంరక్షించుకున్నటకు ఎండుగడ్డిని పైపాటుగా వేసుకున్నాము. సాధారణంగా వర్మి కంపోస్ట్ను 3 పొరలుగా వేసుకుంటాము. అందులో మొదటి పొరగా ఎండుటాకులను, 2వ పొరగా పంట వ్యర్థాలను, 3వ పొరగా పశువుల ఎరువును వాడతాము. కానీ మేము వినూత్న పద్ధతిలో వీటిని ట్రీట్మెంట్స్ లాగా వేశాము. ఉదాహరణకి మనం చూసుకున్నట్టయితే ఈ బెడ్లో మొదటి పొరగా అశోక చెట్టు యొక్క ఎండుటాకులను, 2వ పొరగా ముక్కలుగా చేసిన ఆముదపు కర్రలను, 3వ పొరగా పశువుల ఎరువుతో తయారు చేసిన స్లర్రీని వేసుకున్నాము. అదేవిధంగా 4వ పొరగా ముక్కలుగా చేసుకున్న ఆముదపు కర్రలను, 5వ పొరగా పశువుల ఎరువుతో తయారు చేసిన స్లర్రీని, 6వ పొరగా కంది పొట్టును వాడాము. చివరి పొరగా పశువుల ఎరువుతో తయారు చేసిన స్లర్రీని వేసుకున్నాము. ఈ విధంగా పంట అవశేషాలను బెడ్లలో పొరలుగా వాడడం వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. వర్మి కంపోస్ట్ బెడ్లలో తేమ శాతం తగ్గకుండా ఉండడానికి మేము ఇక్కడ ఎండుగడ్డిని ఉపయోగిస్తున్నాము. దానికి బదులుగా మనం గోనె సంచులను కూడా ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా వర్మి కంపోస్ట్ బెడ్లలో 50 నుంచి 60% దాకా తేమను మనం నిల్వ ఉంచుకోవాలి. దానికోసం మేము రోజు ఉదయం సాయంత్రం నీటిని అందిస్తూ ఉంటాం. బెడ్స్ నింపిన 15 నుండి 20 రోజుల తరువాత వానపాములను వదిలాము. దీనికోసం మేము ఎసీనా ఫాయిటిడా అనే స్పీసీస్ని వాడాము. ఒక చదరపు మీటరుకు 1000 నుండి 2000 వానపాములను వదలాలి. మూడు నెలల తర్వాత వర్మి కంపోస్ట్ ఎరువు తయారవుతుంది. ఇలా తయారైన వర్మి కంపోస్ట్ని జల్లడ పట్టుకోవాలి. కంపోస్ట్ బెడ్లలో 15 నుండి 20 రోజుల తర్వాత మాత్రమే వానపాములను వదలాలి. ఎందుకంటే వర్మి కంపోస్ట్ బెడ్లను ముడి పదార్థాలతో నింపిన తర్వాత అవి కుళ్ళేటప్పుడు ఆమ్లాలు విడుదలవుతాయి. ఈ ఆమ్లాలు వానపాములకు హానికరం. వర్మి కంపోస్ట్లో తీసుకోవలసిన జాగ్రత్తలు. వర్మి కంపోస్ట్ బెడ్లలో పచ్చి ఆకులు మరియు పచ్చి పంట అవశేషాలను వినియోగించకూడదు. వర్మి కంపోస్ట్ బెడ్లలో గాజు ముక్కలు, రాళ్ళు, ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ లేకుండా చూసుకోవాలి. వర్మి కంపోస్ట్ యొక్క ప్రయోజనాలు. వర్మి కంపోస్ట్లో పోషకాలు, విటమిన్స్, యాంటీబయాటిక్స్, ఎంజైమ్స్, గ్రోత్ హార్మోన్స్ ఇవన్నీ సమృద్ధిగా ఉండడం వల్ల పంట యొక్క రోగ నిరోధక శక్తి పెరిగి తెగుళ్ల బారిన పడకుండా కాపాడుతుంది. పశువుల ఎరువుల కన్నా వర్మి కంపోస్ట్ నుంచి అధిక పోషకాలు లభిస్తాయి. వర్మి కంపోస్ట్ని అన్ని పంటల్లో ఏ దశలో అయినా వేసుకోవచ్చు. కానీ భూమిలో వేసి కలియదున్నడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చు. మనం ఇప్పుడు ఏ పంటలో ఎంత మోతాదులో వేసుకోవాలో తెలుసుకుందాం. పంట పొలాలకి 1 హెక్టార్కి 5 నుంచి 6 టన్నులు వేసుకోవాలి. కూరగాయ పంటలకి 1 హెక్టార్కి 10 నుంచి 12 టన్నులు వేసుకోవాలి. పూల మొక్కలకి
ఒక చదరపు అడుగుకి 100 నుంచి 200 గ్రాములు వేసుకోవాలి. పండ్ల తోటలకి ఒక చెట్టుకి 5 నుంచి 10 కేజీలు వేసుకోవాలి.